కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. పెళ్లి చేయడం సంగతి ఎలా ఉన్నా ఇల్లు కట్టడం అంత కష్టమా అనిపించవచ్చు. కానీ ఇల్లు అంటే గోడలు, కిటికీలు, తలుపులు మాత్రమే కాదు, అందులో ఉన్న ఫర్నిచర్ కూడా అంటున్నారు ఇవాళ మన గెస్ట్. మనం ఇంటిని అలంకరించే దాన్ని బట్టి మన వ్యక్తిత్వం గురించి ఎంతో చెప్పొచ్చు అంటారు. అలాంటి ఇంటి అలంకరణలో ముఖ్యమైనది ఫర్నిచర్. ఎందుకు ఇవాళ ఇన్నిసార్లు ఫర్నిచర్ ఫర్నిచర్ అంటున్నానో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆటమ్ లీఫ్ హోమ్ స్టూడియో అనే పేరుతో ఇలాంటి వినూత్నమైన ఫర్నిచర్ని మనకు అందిస్తున్నారు ఇవాళ మన గెస్ట్ అస్మితారెడ్డి. Hi Monica. How are you? Very good. Pleasure meeting you. Thank you so much. The pleasure is mutual. How did Autumn Leaf Home Studio happen? Enduku? The main reason being we are into furniture for the last 18 years. Kani corporate furniture lo ekkuva involved ay unnam anamata. డొమెస్టిక్ ఫర్నిచర్కి ఏదైనా స్టార్ట్ చేయాలి, డొమెస్టిక్ ఫర్నిచర్ మోర్ ఆర్టిస్టిక్ ఫర్నిచర్ లాగా అలా స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఉండింది మాకు. అండ్ ఓ రోజుని ఇలానే కూర్చొని మై హస్బెండ్ అండ్ మై కజిన్స్ అందరం కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము, లైక్ దెర్ సో మచ్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్, దెర్ సో మెనీ యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ స్టార్టింగ్ న్యూ థింగ్స్, మనం ఏం చేయడానికి ఉంది అన్నట్టుగా అలా ఆలోచిస్తూ ఉన్నాము. అండ్ దెన్ వి థాట్ అవర్ మెయిన్ స్ట్రీమ్ ఇస్ ఫర్నిచర్, సో ఫర్నిచర్కి రిలేటెడ్గానే ఏదైనా చేస్తే బాగుంటుంది అని అనుకున్నాము. అనుకొని అలా ఆలోచిస్తూ ఉండి దెన్ వి థాట్ లైక్ ఆర్టిజన్స్ ఉన్నారు త్రూ అవుట్ ఇండియా కూడా, దే సో మచ్ అన్టాప్డ్ క్రియేటివిటీ ఉంది, సో మేము అనుకున్నాము వీ షుడ్ స్టార్ట్ వర్కింగ్ విత్ ఆల్ దీస్ పీపుల్ అండ్ దట్స్ హౌ వి స్టార్టెడ్ వర్కింగ్. అండ్ ఇంకా ఇట్ వాజ్ అ లాంగ్ ప్రాసెస్ ఐ విల్ సే, ఇట్ వి ద ఐడియా స్టార్టెడ్ ఇన్ 2014, ఇన్ ద ఇయర్ 2014. 2014లో ఇట్లే మేము అందరం కూర్చొని మాట్లాడుతూ ఇంకా దెన్ వీ థాట్ విల్ వర్క్ విత్ వేరియస్ ఆర్టిజన్స్ అండ్ వేరియస్ పీపుల్ అండ్ దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఆఫ్. సో అస్మిత బిఫోర్ 2014 ఏం చేస్తుంది? నేను ఐ డిడ్ మై అండర్ గ్రాడ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండి, అండ్ మాస్టర్స్ కూడా కంప్యూటర్ సైన్స్లోనే చేశాను. మాస్టర్స్ యుఎస్లో చేశాను 2004-2005 టైంలో. మాస్టర్స్ అయిపోయాక ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఐటీ, లైక్ ఐమ్ అ ప్రాపర్ ఐటీ ప్రోగ్రామర్ అనమాట. సో ఐ వాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మై కంపెనీ, ఆఫ్ మై టీమ్ రాదర్, అండ్ ఐ వర్క్డ్ ఇన్ ఐటీ ఫర్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్. సో ఆఫ్టర్ దాట్ నాకు ఎప్పుడైనా కూడా ఇండియా మూవ్ అయిపోవాలి అన్నట్టుగానే ప్లాన్ ఉండే. వెళ్ళింది కూడా నేను ఉత్తి మాస్టర్స్ చేసి వచ్చేద్దాం అనుకున్నాను ఇనిషియల్గా. తర్వాత ఒక 1 ఇయర్ చదువుకుందాము అని అనుకున్నాను, 1 ఇయర్ వర్క్ చేసి వచ్చేద్దాం అనుకున్నాను. 1 ఇయర్ కాస్త 10 ఇయర్స్ అయిపోయింది. సో 10 ఇయర్స్ అయిపోయాక ఇంకా ఐ వాంట్ టు మూవ్ బ్యాక్, ఇక్కడే సెటిల్ అయిపోవాలనే ఐడియా ఉండే. మై ఇంటెన్షన్ వాజ్ నెవర్ టు సెటిల్ డౌన్ ఇన్ ద యుఎస్. సో అలా అనుకొని దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ వాట్ ఐ కెన్ డూ. ఇక్కడికి వచ్చాక కూడా నేను ఐటీలోనే జాబ్ చేద్దామని అనుకున్నాను, బట్ దట్ వాజ్ నాట్ సంథింగ్ వేర్ ఐ సా మై సెల్ఫ్ డూయింగ్ ఫర్ అ లాంగ్ టర్మ్. ఇంకా వెన్ దిస్ హోల్ ఐడియా అబౌట్ స్టార్టింగ్ అప్ అ న్యూ వెంచర్ కేమ్ అప్, దెన్ ఐ థాట్ దట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ మీ టు కమ్ బ్యాక్ టు. సో అలా ఫర్నిచర్ అనుకొని ఇంకా దట్స్ హౌ వి స్టార్టెడ్ ఇట్ ఆఫ్. సో అలా ఐటీ నుంచి అస్మిత ఆటమ్ లీఫ్కి వచ్చారు. Yes. సో అలా ఆటమ్ లీఫ్కి వచ్చినప్పుడు అంటే ఏదైనా ఇలాంటిది స్టార్ట్ చేసేటప్పుడు కొంత రీసెర్చ్ ఉంటుంది అండ్ తర్వాత డబ్బులు, సో రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. రైట్. సో ఎలా చేశారు మీరు, హౌ డిడ్ యూ మేనేజ్? సో రీసెర్చ్ అంటే లైక్ ఐ వాస్ సేయింగ్ మేము ఫర్నిచర్లో ఉన్నాం లాస్ట్ 18 ఇయర్స్ నుంచి. సో బట్ స్టిల్ నాకు ఇదంతా చాలా కొత్త, లైక్ నేను ఐ గివెన్ ఐమ్ లైక్ అ కోర్ ఐటీ ప్రోగ్రామర్, ఐ వాజ్ లివింగ్ నేను యుఎస్లో ఉండేదాన్ని, అండ్ నాకు ఇట్ వాజ్ అ మేజర్ షిఫ్ట్ అనమాట. నేను ఇక్కడికి వచ్చేసాను అండ్ ఐ హ్యాడ్ అ 2 మంత్ ఓల్డ్ బేబీ, చేంజ్ ఆఫ్ ప్రొఫెషన్స్, సో నాకు చాలా దెర్ వర్ టూ మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్ విత్ మీ. సో ఇక్కడికి వచ్చాక లైక్ ఇట్ టుక్ సమ్ టైమ్. నేను వచ్చేకన్నా ముందే నేను బ్యాక్ అండ్ ఫోర్త్ ట్రావెల్ చేస్తూ ఉండేదాన్ని యుఎస్కి ఇండియాకి.
అండ్ విత్ మై హస్బెండ్స్ హెల్ప్ అండ్ మై కజిన్స్ హెల్ప్ మనీష్ అండ్ ప్రణయ్ వి స్టార్టెడ్ ఆఫ్ ద బిజినెస్. నా అబ్సెన్స్లో వాళ్ళు చూసుకునే వాళ్ళు అనమాట. అండ్ ఐ వుడ్ కీప్ ఇన్ టచ్ విత్ దెమ్ ఓవర్ ఫోన్ ఈమెయిల్స్ నేను యుఎస్లో ఉన్నప్పుడు. అండ్ మధ్యలో ఒక 2-3 విజిట్స్ కూడా చేశాను ఇండియాకి. చేసి ఇంకా లైక్ ఫర్నిచర్లో అని అంటే ఇంకా హూ డు బి ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నాము అండ్ ఏ టైప్ ఆఫ్ ఫర్నిచర్ పెట్టాలనుకుంటున్నాము అలాంటివన్నీ షార్ట్ లిస్ట్ చేసుకున్నాము. సో ఇనీషియల్గా ఇప్పటికీ కూడా వీ స్టిల్ వర్క్ విత్ బనానా ఫైబర్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట ఆనగుంది అని చెప్పేసి కర్ణాటకలో. అక్కడ నుంచి వీ వర్క్ విత్ దోస్ గ్రూప్ ఆఫ్ విమెన్ వీ గెట్ దట్ బనానా ఫైబర్ ప్రోడక్ట్స్ అని తెప్పిస్తాం అక్కడ నుంచి. అండ్ అది కాకుండా ఫర్నిచర్ వచ్చేసి మనము లైక్ ఇండియా ఇన్ జనరల్ హెరిటేజ్ ఇస్ వీ ఆర్ రిచ్ విత్ హెరిటేజ్ అండ్ కల్చర్ అండ్ మన దగ్గర లైక్ ఫర్నిచర్ లైక్ కార్వ్డ్ పీసెస్ కానీ లేకపోతే పాతిల్లులు కానీ అవన్నీ there's so much in it. So avanni cool pothu unnai and people are not maintaining it well and kontha mandiki entante dan value kuda teliyadu but maaku we have very good idea anamata like dantoni em cheyadaniki ostundi ani cheppesi. So that is the question here ante how did it ante because industry lo unnaru meeru I understand but then ఏదో కొంత రీసెర్చ్ ఒకటి వెళ్ళుండాలి. ఎగ్జాక్ట్లీ వేర్ డిడ్ యు అక్వైర్ యువర్ నాలెడ్జ్ అంటే ఎక్కడ నుంచి యు గాట్ ద ఇన్ఫర్మేషన్? We traveled quite a bit. So travel jaise vallamu and also we had few friends who would give out information for us, like who would help us quite a bit. And then we started honestly saying the research part before was very less than what we did afterwards. Like మేము ఆ ఐడియాతో స్టార్ట్ అయిపోయాం. కరెక్ట్గా చెప్పాలంటే ఐడియాతో ఎస్ ఇలా స్టోర్ ఒకటి స్టార్ట్ చేయాలి అని అనుకున్నాము అండ్ వీ స్టార్టెడ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ అండ్ మేము అనుకున్నప్పటి నుంచి ఒక 4 మంత్స్లో స్టార్ట్ చేసేసాం స్టోర్. 4 మంత్స్లో స్టోర్ స్టార్ట్ చేసాము. ఆ తర్వాత వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ బ్రేక్స్ అనమాట మధ్యలో. ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ అస్ టు యూనో కీప్ అప్ విత్ ద పేస్ యాజ్ వెల్. సో అలా తర్వాత ఇంకా చాలా చేసామన్నమాట. రీసెర్చ్ వాజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఫర్ అస్. రీసెర్చ్ వాజ్ నాట్ లైక్ ముందు చేసాము ఇంకా తర్వాత ఏం లేదు అని కాదు. సో అండ్ ఇలాంటి ఫర్నిచర్ ఉండాలి మా దగ్గర అని ఒక క్రైటీరియా లాంటిది డూ హ్యావ్ సంథింగ్ ఏమైనా ఉండాలా? యా అంటే మనము ఎక్కువ ఏంటంటే మీరు ఇప్పుడు స్టోర్లో చూసారనుకోండి ది స్టైల్ ఇస్ కాల్డ్ ఎక్లెక్టిక్ ఫర్నిచర్ బేసికలీ. చాలామంది చూడగానే ఇది ట్రెడిషనల్ ఫర్నిచర్ అని అనుకుంటారు బికాస్ ఆఫ్ ద బ్రౌన్ టోన్స్ విచ్ ఇస్ నాట్ ట్రూ. వాట్ వీ ట్రై టు డూ ఇస్ డిస్ట్రెస్సింగ్ అని అంటారు అనమాట. లైక్ పాత డోర్ తీసుకున్నాం అనుకోండి దానిపైన వాళ్ళు బ్లూ పెయింట్ వేసి ఉంటారు, దాని తర్వాత ఎల్లో పెయింట్ వేసి ఉంటారు, దాని తర్వాత మేము దానిపైన రెడ్ పెయింట్ వేసి తీసేస్తాం. దాన్ని తీసేస్తే ఆ వెనకాలన్న పాత పెయింట్ పైన ఉన్న కొత్త పెయింట్తో అదొక డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట. సో దట్ న్యాచురలీ ఇట్ గివ్ మేక్స్ ద హౌస్ లుక్ ఇట్ డస్ నాట్ లుక్ ఏదో కొత్త డోర్ తీసుకొచ్చి పెట్టాము అన్నట్టుగా ఉండదు. ఆ డోర్ అక్కడే ఎన్నో రోజుల నుంచి ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ది ఐడియా ఆఫ్ ద ఫర్నిచర్ దట్ వీ హ్యావ్ హియర్. ఏది కూడా ఇట్లా బ్రాండ్ న్యూ అనిపించదు. ఇప్పుడు మీరు ఏదైనా తీసుకోండి ఇది దిస్ ఇస్ నాట్ లైక్ నీట్లీ పాలిష్డ్ వన్. నీట్లీ పాలిష్డ్ కాదు, చేసిన దానిపైన మళ్ళీ ఒక 2-3 కోట్స్ వేసి తీసేస్తే వచ్చే పెయింట్ ఇది. సో యా ఎగ్జాక్ట్లీ దిస్ హోల్ థింగ్. సో ఇందాక మీరు అన్నారు దీన్ని ఎక్లెక్టిక్ ఫర్నిచర్ లేదా బోహో ఫర్నిచర్ అంటారు అని. సో కొత్త టర్మ్స్ అవి జనాలకి తెలీదు అండ్ బికాజ్ మీరు ఫర్నిచర్ లో ఉన్నారు కాబట్టి మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. సో దీనికి కావాల్సిన రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఎలా తెప్పిస్తారు, ఎక్కడి నుంచి తెప్పిస్తారు? చాలా మందితో వర్క్ చేస్తాము సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో. ఇందాక చెప్పిన దాన్ని బట్టి కూలిపోయే ఇల్లు ఉంటాయి అండ్ వీ హ్యావ్ అవర్ వెండర్స్ అనమాట. ఆ వెండర్స్ త్రూ ఫర్నిచర్ అంతా అక్వైర్ చేస్తామన్నమాట. లైక్ పాత పిల్లర్స్ కానీ, పాత డోర్స్ కానీ, పాత విండోస్ కానీ, ఇంకా లైక్ ఎనీథింగ్ టు డూ విత్ ద హౌస్. మనకి పాత ఇళ్ళల్లో గుమ్మాలు ఉండేవి చూడండి, అవి కానీ సైడ్కి పెట్టేటివి కానీ.
సో అలా చాలా ఫర్నిచర్ ఉంటుందన్నమాట. లైక్ ఒక ఇల్లు అన్నప్పుడు పాత కాలంలో అయితే మొత్తము వుడ్లోనే ఉండేది, ఇంటీరియర్స్ అంతా వుడ్లో ఉండేటివి. అండ్ ఆ వుడ్ ఇస్ లైక్ ప్రాపర్ గుడ్ వుడ్. ఇప్పుడు దొరికేదానికన్నా అది సీజన్డ్ వుడ్ కూడా ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఆ విండోస్తో వర్క్ చేసి వి అక్వైర్ ఆల్ దట్ ఓల్డ్ ఫర్నిచర్ అండ్ వీ యూస్ పార్ట్స్ ఆఫ్ ఇట్. సమ్టైమ్స్ ఒక పాత డోర్ తీసుకొని అప్పుడప్పుడు డైనింగ్ టేబుల్ చేసేస్తాము. సో అదే పాత డోర్లో ఒక డోర్ వచ్చేసి డైనింగ్ టేబుల్ అవుతుంది, ఇంకో డోర్ వచ్చేసి కాఫీ టేబుల్ అవుతుంది. సో అలా ఎక్వైర్ చేసిన ప్రొడక్ట్స్ ఏమన్నా లేదా ఎనీథింగ్ డిస్ప్లేలో ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? యా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క ఫర్నిచర్కి ఒక హిస్టరీ ఉంది. ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే మీరు నన్ను అడుగుతున్నారు అనుకోండి, ఒక రోజంతా అయిపోతుంది నాకు ప్రతి ఫర్నిచర్ ఎలా చేశారు, ఏ పార్ట్ ఆఫ్ వుడ్ అది, ఏ పార్ట్ ఆఫ్ పాత ఫర్నిచర్ అది అని చెప్తూ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది వచ్చేసి బోట్ అన్నమాట. అదొక పాత బోట్. ఆ బోట్లో హాఫ్ కట్ చేసేసి వి మేడ్ ఇట్ ఇన్ టు 2 బుక్ షెల్ఫ్స్. సో మధ్యలో పార్ట్ వచ్చేసి మనం షెల్ఫ్స్ యాడ్ చేసాం, కానీ మొత్తం ఫ్రేమ్ ఏదైతే ఉందో అది మట్టుకు బోట్ బై ఇట్ సెల్ఫ్. సో అదొకటి. రీసైకిల్ టీక్ వుడ్తో కూడా చాలా చేస్తామన్నమాట. సో పాత టీక్ వుడ్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ప్లెయిన్ ఫ్రేమ్స్, ఏమీ వర్క్ చేసి ఉండదు, కార్వింగ్ ఉండదు, ఏమి ఉండదు, అలాంటివన్నీ తీసుకొని మనము టేబుల్స్ కానీ కాఫీ టేబుల్స్ కానీ లేదా ఒక కన్సోల్ చేసామనుకోండి, కన్సోల్కి సైడ్ పార్ట్ కానీ అలా చేస్తుండవు. అప్పుడప్పుడు మన బెడ్స్ ఉంటాయి కదా, బెడ్స్ కానీ డైనింగ్ టేబుల్స్ కానీ, పాత డైనింగ్ టేబుల్స్, వాటి లెగ్స్ ఒక్కటే మిగిలిపోతాయి, పైన టేబుల్ టాప్ అంతా పాడైపోయి ఉంటుంది. సో ఆ లెగ్స్ ఒక్కటి తీసుకొని పిల్లర్ స్టాండ్స్ చేస్తాం, క్యాండిల్ పిల్లర్ స్టాండ్స్ లాగా. అలా దర్ మల్టిపుల్ థింగ్స్ దట్ వీ కెన్ డూ. సో క్రియేటివిటీ ఇన్ దిస్ ఫీల్డ్ ఇస్ హ్యూమంగస్ అండ్ ఎండ్లెస్. యా అబ్సల్యూట్లీ. సో క్రియేటివిటీ అండ్ ఛాలెంజెస్ సైడ్ బై సైడ్ అంటుంది. Absolutely, like yeah. Two parallel lines. Absolutely. So, when you're already creativity, lo, you're using a lot of boat nila chesaru, and atla chestunappudu chala challenges kuda vachunte kachithanga. Right. So, can you share with us the challenges enti? So, challenges koste, we had two types of challenges. One is, I had a good team, కానీ ఆ టీమ్కి ఈ స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం అయిపోయింది నాకు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ పాలిష్ చేసేవాళ్ళు అనమాట, టిపికల్ పాలిష్, టిపికల్ ఫర్నిచర్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ ఏంటి ఇలా చేయిస్తున్నారు, పెయింట్ వేసి తీసేయమంటున్నారు ఏంటి అన్నట్టుగా అనిపించేది. బట్ ఆఫ్టర్ ద ప్రోడక్ట్ ఇస్ కంప్లీట్లీ డన్, అప్పుడు వాళ్ళకి అర్థమైంది అసలు నేను ఎందుకు చేయమన్నాను, ఏం చేయమన్నాను అని చెప్పేసి. సో ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్. అండ్ అనదర్ థింగ్ వాజ్ కస్టమర్స్ పర్స్పెక్టివ్లో చూస్తే వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఏంటంటే వావ్ దిస్ ఇస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఫర్నిచర్ అనిపించేది. కొంతమందికి ఏంటంటే చిన్నప్పటి నుంచి చేస్తూనే వచ్చాము ఈ ఫర్నిచర్ అంతా, ఇందులో కొత్త ఏముంది అని అనిపించేది. కొంతమందికి దే వుడ్ జస్ట్ లుక్ అట్ ద క్రియేటివ్ పార్ట్ అనమాట, అసలు దీన్ని ఇలా కూడా చేయడానికి వస్తుందా అన్నట్టుగా చూసేవాళ్ళు. సో ఐ వుడ్ సే 50-60% వాజ్ అన్ ఈజీ సెల్. ద సెటప్, ద ఫర్నిచర్ ఏదైతే చేస్తున్నామో అదంతా ఇట్ వాజ్ అన్ ఈజీ సెల్. పీపుల్ వుడ్ జస్ట్ బై ఇట్ ఇమీడియట్లీ. బై ఇట్ యాజ్ ఇన్ ద ఐడియా, ఐడియా ఫర్నిచర్ కాదు. సో ద ఐడియా ద వుడ్ జస్ట్ లవ్ ఇట్. కానీ కొంతమందికి ఏంటనంటే లైక్ టు జస్ట్ ఎక్స్ప్లెయిన్ దెమ్ టు రీటైన్ వాట్ వీ హ్యాడ్ ఇన్ ద పాస్ట్ టు కంటిన్యూ దాట్ we have to keep doing such things. Like even if you look at this house by itself, furniture chusam mandi mee setup koncham rustic look undi boho antam ani chepparu. So adi kaakunda manam studio setup chusinatlayite ippudu idi manduva illu avunu. Okay, and decoration kuda mee ante mana pettina furniture kaakunda decoration lo kuda oka rustic look anedi manam maintain chestunnam. Yeah, so daniki emaina particular reason lantundi unda ఫర్నిచర్ పెట్టినప్పుడు? కానీ ఇక్కడ మనం ఫర్నిచర్ కూడా ఎలా సెటప్ చేస్తామంటే ఎవరైనా కూడా వాళ్ళ ఇంట్లో ఇలా పెట్టుకోవచ్చు అని అట్లా ఐడియా ఇస్తామన్నమాట. ఇట్లా ఊరికి అలా డిస్ప్లేకి పెట్టాము అని కాదు. సో ద హోల్ ఐడియా ఇస్ వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది కూడా స్టోర్లోకి ఎంటర్ అవ్వగానే ఎవరో ఇంట్లోకి ఎంటర్ అయ్యామనుకుంటారు, స్టోర్లోకి ఎంటర్ అయ్యామనుకోరు. సో when people walk in and they say idi store ah prathi furniture ikkada undi sale ka ani adiginappudu I think I did my job well. Achievement like exactly nenu I'm trying to do the justice to what I'm trying to do here anipisthundi because I want everaina walk in ainappudu vallaki idi vaalla illu laaga anipinchalanamata. So that is appudu vaallu aalochinchagalugutaru ekkada vaalla intlo ye furniture pedithe baaguntundi ani cheppesi ideas kuda vastu untai. And ఫర్నిచర్ తగ్గట్టు స్టోర్ డిస్ప్లే కూడా అలానే ఉండాలి కాబట్టి మనము వి ట్రై టు మెయింటైన్ అ థీమ్ అనమాట. ఓ థీమ్ బట్టి మనం స్టోర్ అంతా అలా డెకరేట్ చేసుకున్నాం.
సో ఇది వచ్చేసి కిటికీ అండి. పాత ఫోర్ట్స్ ఉంటాయి కదా, అవి కూలిపోయినప్పుడు మనకు ఒక 200-300 కిటికీలు ఇలా దొరుకుతాయి అన్నమాట. సో అప్పుడప్పుడు ఇలాంటి కిటికీలు తీసుకొని ఊరికే వాల్ ఫ్రేమ్ లాగా యూజ్ చేసుకుంటాము. కొన్నిసార్లు ఇదే కిటికీ తీసుకొని ఇవి ఒక కాఫీ టేబుల్ లాగా చేస్తాము. అప్పుడప్పుడు ఈ కిటికీలు యూజ్ చేసేసి బెడ్ సైడ్ టేబుల్స్ చేస్తాము. సో అలా డిఫరెంట్ థింగ్స్ చేయించడానికి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఆన్ సిమిలర్ నోట్, ఇది వచ్చేసి ఇది పాత పీస్, పాత కాలంలో యూజ్ చేసే పోపు డబ్బా. సో ఇప్పుడు అంటే ఇంకా స్టీల్ ప్లాస్టిక్ అన్నీ వాడుతున్నారు. సో పాత స్టైల్లో యూజ్ చేసేది లైక్ ఇట్స్ అన్ ఆథెంటిక్ ఓల్డ్ పీస్ అన్నమాట. సో మన దగ్గర స్టోర్లో ఒకటేంటంటే టూ థింగ్స్, ఒకటే పాత ఫర్నిచర్ ఏదైతే ఉందో దాన్ని మనం యాజ్ ఈజ్ యూజ్ చేస్తాము. లైక్ మంచి షేప్లో ఉన్నాయి అట్లే యూజ్ చేసి అమ్మేస్తామన్నమాట, కొంచెం క్లీనప్ అదంతా చేసి. కొన్ని ఏంటంటే మనము ఫ్రేమ్ వచ్చేసి కొత్త చేయించి కార్వ్డ్ పీసెస్ యాజ్ ఈజ్ వాడతామన్నమాట. సో ఇందా నుంచి మీతో మాట్లాడుతూ ఉన్నాను కదా, మీరు చెప్పిన ఫర్నిచర్ గురించి అంటే ఎలా చేస్తారు, ఎక్కడి నుంచి తీసుకుంటారు, అవన్నీ విన్న తర్వాత నాకేమనిపించింది అంటే ఇక్కడున్న ప్రతి పీస్కి ఒక స్టోరీ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ దట్స్ రైట్, దాని మూలాన అది ఇంకో కొంచెం స్పెషల్ అవుతుంది. సో మీరేమంటారు? మీరు చెప్పింది కరెక్టే, ప్రతి పీస్కి మోస్ట్ ఆఫ్ ద పీసెస్ హ్యావ్ సమ్ స్టోరీ అన్నమాట. దట్ దాంతో పీపుల్ ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళకి ఆ క్యూరియాసిటీ పెరుగుతుంది అన్నమాట. ఓ అందుకు దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ అని చెప్పేసి అండ్ వాళ్ళకి దాని తర్వాత అది కొనాలని కూడా అనిపిస్తుంది చాలాసార్లు. సో దట్ ఈస్ వన్ థింగ్. అండో అది ఏ పొయ్యిలో వాడకుండా మనము వీఆర్ రీయూజింగ్ ఇట్ అండ్ ఎనీథింగ్, దేనికైనా హిస్టరీ ఉంది అనిపించేటప్పటికీ దాని స్పెషాలిటీ డెఫినెట్గా పెరుగుతుంది. యూజువలీ ఇలాంటి ఫర్నిచర్ తీసుకోవాలి అంటే తీసుకునే వాళ్ళకి ఒక టేస్ట్ ఉంటుంది. సో అలా చాలా మంది కస్టమర్స్ మీ దగ్గరకు ఆల్రెడీ వచ్చింటారు, దే మస్ట్ హావ్ పర్చేస్డ్. సో యూజువల్గా మీరు చూసేది మీకు ఎలాంటి కస్టమర్ బేస్ ఉందని మీరు అనుకుంటున్నారు, ఎలాంటి వాళ్ళు వస్తారు? సో మనకి ఇక్కడ వచ్చేసి 15 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు ఉన్నారండి కస్టమర్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళలో. ఫ్రెంచ్ కమ్యూనిటీస్ కూడా చాలా ఉన్నాయి కదా, ఎక్స్పాట్ గ్రూప్ చాలా పెరుగుతుంది ఇప్పుడు హైదరాబాద్లో, ముందర్లా లేగు. ఇప్పుడు బెంగళూరులో ఎక్స్పాట్ కమ్యూనిటీ ఎలా అయితే పెరుగుతుందో అలా మన దగ్గర కూడా చాలామంది ఉన్నారు. సో ఆ ఎక్స్పాట్ గ్రూప్ నుంచి కూడా ఒకరిద్దరు ఇనీషియల్గా ఎప్పుడు ఏ బ్యాక్ వచ్చారనమాట, మేము స్టోర్ స్టార్ట్ చేసిన ఇనీషియల్గా వచ్చారు. అండ్ ఆ అప్పటి నుంచి ఇంకా తను వాళ్ళ కమ్యూనిటీలో స్ప్రెడ్ చేస్తూ వచ్చింది. సో వాళ్ళందరూ కూడా చాలామంది వస్తారు, వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకెళ్తారు. కొంతమంది ఇక్కడ ఓన్లీ ఒక 2 ఇయర్స్ కాంట్రాక్ట్, 2 ఇయర్స్ వర్క్ పైన వస్తారు. వాళ్ళు మూవ్ అయిపోయేటప్పుడు కూడా ఫర్నిచర్ మొత్తం వాళ్ళ ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ అంతా తీసుకొని వెళ్తూ ఉంటారు. సో అండ్ అది కాకుండా హైదరాబాద్ బేస్డ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎంతమంది ఫామ్ హౌజెస్ చేసుకుంటున్నారు కదా, సో ఫామ్ హౌజెస్ చేయించుకునే వాళ్ళు మొత్తం ఫామ్ హౌస్ అంతా మనతో చేయించుకుంటారు అన్నమాట. ప్రైసింగ్ ఎలా ఉంటుంది ఈ ఫర్నిచర్ది? ప్రైసింగ్ నన్ను అడిగితే మట్టుకు ఇట్స్ కాంపరబుల్, ఆన్ పార్ విత్ ఎనీ అదర్ స్టోర్ దట్ యు సీ ఇన్ హైదరాబాద్. సో ఇట్స్ నాట్ లైక్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ యా లైక్ ఐ సెడ్ యు నో ఇట్ రేంజెస్ ఎనీవేర్ ఫ్రమ్ లైక్ చిన్న ప్రోడక్ట్స్ తీసుకున్నారనుకోండి ఇట్ స్టార్ట్స్ ఆఫ్ ఫ్రమ్ 500-600 లైక్ గిఫ్టింగ్ ఐటమ్స్ అనుకోండి 500-600 నుంచి ఇట్ గోస్ ఆల్ ద వే అప్ టిల్ 40-50,000 వరకు అనమాట. 40-50,000 రేంజ్లో ఉందంటే అది ఇట్స్ అ బెడ్ ఆర్ అ డైనింగ్ టేబుల్ ఆర్ అన్ ఎక్స్క్లూజివ్ క్యాబినెట్ అలాంటివి ఇంకా 60-70,000 వరకు వెళ్తాయి. సెటప్ అనేది పెట్టినప్పుడు మార్కెటింగ్ ఆల్సో ప్లేస్ ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అవునండి. సో మీరు ఎలా యూజ్ చేస్తారు, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు? మార్కెటింగ్ అంటే మనం మొదటి నుంచి కూడా కమర్షియల్ మార్కెటింగ్ ఎప్పుడు కూడా చేయొద్దు అని అనుకున్నాము. సో వీ కంప్లీట్లీ బిలీవ్డ్ ఇన్ వర్డ్ ఆఫ్ మౌత్. లైక్ మీరు వచ్చి చూసుకున్నారు, మీకు నచ్చి మీరు ఇంకెవరికో వెళ్ళి చెప్పారు, వాళ్ళు వెళ్ళేసి ఇంకెవరికో చెప్పారు. అండ్ దట్స్ హౌ వీ ఆల్వేస్ డిడ్ అనమాట. ఇప్పుడు మనం స్టోర్ ఓపెన్ చేసి కూడా 3 ఇయర్స్ అవుతుంది. 2015 మార్చ్లో వీ స్టార్ట్ ద స్టోర్. 2015 నుంచి ఇప్పటి వరకు మనం ఒక 2-3 టైమ్స్ అది మ్యాగజీన్లో పబ్లిష్ చేశాము. బట్ అది కాకుండా మ్యాగజీన్స్ వాళ్ళు పేపర్స్ న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ అలా వచ్చి చాలా మందికి తెలిసింది మన గురించి. మీరు ఫర్నిచర్ ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉన్నాను అన్నారు అండ్ 3-4 ఇయర్స్గా ఆటోమ్ హోమ్ స్టూడియో నడుస్తుంది. సో కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్? ఈ ఫీల్డ్ కాకుండా ఇలాంటి ఫర్నిచర్ ఎక్కడైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కానీ నాతో వచ్చి మాట్లాడమని చెప్పండి వాళ్ళకి. నేను యాబ్సల్యూట్లీ ఐ కెన్ కొలాబరేట్, నేను వాళ్ళతో వర్క్ చేయొచ్చు.
లైక్ సే ఫర్ ఇన్స్టెన్స్ ఏపీలో కానీ ఇంకెక్కడైనా వాళ్ళు ఇంకో స్టోరీ లాంటిది స్టార్ట్ చేయాలి అని అనుకున్నారనుకోండి, సో వీ కెన్ ఐ కెన్ వర్క్ విత్ దెమ్. ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది చాలా పెద్ద టాస్క్. ఓకే, అండ్ బీయింగ్ అ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్, ఓకే, ఒక లేడీగా మీరు ఆంటర్ప్రెన్యూర్ అయ్యాను లేదా అవుతున్నాను అన్నప్పుడు ఫ్యామిలీ నుంచి ఇన్నో సపోర్ట్ ప్రెషర్స్ అన్నీ ఉంటాయి, అది పక్కన పెట్టేస్తే పీపుల్ అరౌండ్ యూ ద సొసైటీ వాళ్ళు ఎలా, హౌ డూ యూ థింక్ ద ట్రీటింగ్ యూ, అంటే మీరు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు విత్ ద కైండ్ ఆఫ్ ప్లేస్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్? నాకైతే ఐ హ్యాడ్ కంప్లీట్ 200% సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్ కూడా, దే వర్ వెరీ ఇన్ సపోర్ట్, వెరీ ఎన్కరేజింగ్. యాక్చువల్లీ నేను ఏది చేసినా కూడా లైక్ మా కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చేసి చాలా అప్రిషియేట్ చేస్తారు అండ్ దే స్ప్రెడ్ ద వర్డ్ ఇన్ దేర్ కమ్యూనిటీ. దట్ ఇట్ సెల్ఫ్, లైక్ నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి తీసుకుంటున్నారంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గుడ్ థింగ్ ఫర్ మీ. ఇంటీరియర్స్ మొత్తం చేస్తామండి మనము, రెసిడెన్షియల్ అండ్ కార్పొరేట్ ఇంటీరియర్స్ కూడా చేస్తామన్నమాట. సో ఇఫ్ సంబడి వాంట్స్ సజెషన్స్ ఆన్ ఫ్లోరింగ్ కానీ సివిల్ లేఅవుట్స్ ఇవ్వాలి అని అనుకున్నా కూడా మొత్తము ఇంటి సెటప్కి అట్లా ఫాల్ సీలింగ్ అవన్నీ కూడా చేస్తాము. అది కాకుండా కార్పొరేట్కి వచ్చేసి చుట్టుపక్కల లైక్ డిబిఎస్ బ్యాంక్ ఒకటి ఉంది గచ్చిబౌలిలో, దాని వాళ్ళకు కూడా ఫర్నిచర్ చేసామన్నమాట మనము, అండ్ దట్స్ ఆన్ అ లార్జర్ స్కేల్. అండ్ ఐఎస్బీలో ఇంక్యుబేటర్ ఒకటి చేశారు, ఇట్స్ ఫర్ యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ అగైన్. సో వెరీ సిమిలర్ టు టీ హబ్ ఇంక్యుబేటర్ లాగా, ఐఎస్బీ ఇంక్యుబేటర్ అని ఐఎస్బీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో దే స్టార్టెడ్ వన్ స్పేస్ ఆంటర్ప్రెన్యూర్స్ అందరు వచ్చేసి, ఇట్స్ అన్ ఓపెన్ స్పేస్ వేర్ ఆ స్పేస్ యూజ్ చేసుకొని దే కెన్ వర్క్ ఆన్ దేర్ ఐడియాస్ అనమాట. సో అది కూడా దానికి మొత్తం ఇంటీరియర్స్ చేసాం మనం. అది కాకుండా దగ్గర దగ్గరలో 040 బ్రూవరీ అని, సో చుట్టుపక్కల కొన్ని హోటల్స్ కూడా చేసాం. చాలా రెస్టారెంట్స్కి, ఆఫీస్ స్పేసెస్కి ఇంటీరియర్స్ కానీ లేకపోతే లైక్ లార్జ్ స్కేల్ ఫర్నిచర్ సప్లై కానీ వాళ్ళకి కావాల్సిన కస్టమైజ్డ్ డిజైన్స్ చేస్తాము. అండ్ రెసిడెన్షియల్లో కూడా లైక్ మన దగ్గర ఉన్న ఫర్నిచర్ కాకుండా వాళ్ళకి ఇంకేదైనా స్పెసిఫిక్ డిజైన్ ఉంటే కదా అది కూడా మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్, లైక్ టర్న్ అరౌండ్ టైమ్ విల్ బీ అ లిటిల్ డిఫరెంట్ బికాస్ మనకి కార్పొరేట్ ప్రాజెక్ట్స్ కూడా అవుతూ ఉంటాయి కాబట్టి, సో అట్లా టర్న్ అరౌండ్ టైం కొంచెం వేరే ఉంటుంది అంతే. వెరీ నైస్ మీటింగ్ యూ అస్మిత, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. తన స్టోర్లో ఫర్నిచర్ అంటే చెక్క మాత్రమే కాదు, ప్రతి వస్తువు వెనుక ఓ కథ ఉంది అంటున్నారు ఇవాళ మన గెస్ట్ అస్మిత. అలాగే ఇలాంటి హోమ్ స్టూడియో మీరు స్టార్ట్ చేయాలనుకుంటే తనను సంప్రదించవచ్చు అంటున్నారు. ఇది ఈ వారం ఇలైట్ ఉమెన్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. బై.